హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్యూటీ వరల్డ్ ఈ వీడియోలో మస్కట్ బ్లాగ్ టూ చేయబోతున్నాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఈ ఏరియా వచ్చేసి మస్కట్ పోర్ట్ అనేసి అంటారు ఇక్కడ అన్నీ కూడా ప్యాసెంజర్ షిప్స్ క్రూ అరైవ్ అవుతూ ఉంటాయి సో దీని పక్కనే మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది ఫుల్ ఏరియా ఈ ఏరియా అంతా కూడా పోర్ట్ పక్కనే మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది సో అవుట్ సైడ్ ఫిష్ మార్కెట్ ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రైడే కాబట్టి కాస్త క్రౌడ్ ఉంది సో మనం నా ఫిష్ మార్కెట్ ఇన్సైడ్లోకి వెళ్దాము స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో ఇవన్నీ కూడా లోకల్ వెజిటేబుల్స్ మార్కెట్ అంటారు అన్నీ చాలా ఫ్రెష్గా మనకి అందుబాటులో ఉంటాయి ఫ్రెష్ డేట్స్ చాలా ఫేమస్ ఇక్కడ మోస్ట్లీ ఫ్రైడే మాత్రమే మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి బికాస్ ఇక్కడ ఫ్రైడే సాటర్డే వచ్చేసి వీకెండ్స్ నా ఫిష్ మార్కెట్ ఇన్సైడ్లోకి వెళ్తున్నాము ఇక్కడ ఇదే ఫిష్ మార్కెట్ అంటారు ఇక్కడ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి మోస్ట్లీ ఫ్రైడే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మార్కెట్ పెడతారు ఫ్రైడే రోజు మాత్రమే బికాస్ హాలిడే కాబట్టి అండ్ అన్ని ఫిషెస్ కూడా చాలా ఫ్రెష్ అనమాట మనకి ఎలాంటి వెరైటీస్ కావాలంటే అలాంటి వెరైటీస్ తీసుకోవచ్చు నాకు ఫిషెస్ నేమ్స్ అంతగా తెలీదు సో అందుకని నేమ్స్ నేను చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి లాబ్స్టర్స్ ఇవి చాలా ఫేమస్ అనమాట ఒమాన్లో సో అవి చాలా సేల్ అవుతూ ఉంటాయి అండ్ కింగ్ ఫిషెస్ కూడా ఇవన్నీ కూడా కింగ్ ఫిషర్స్ ఇవి లాబ్స్టర్స్ చాలా ఫేమస్ ఫిష్ మార్కెట్ ఇక్కడ ఇలాంటివి టూ మార్కెట్స్ ఉన్నాయి ఒకటి సీ ఏరియాలో అండ్ ఒకటి మస్కట్ ఏరియాలో సో నా ఫిష్ మార్కెట్ అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ వెళ్తున్నాము ఇదంతా కూడా అవుట్ సైడ్ వే సో ఈ ఏరియా ఫుల్గా అవుట్ సైడ్ ఏరియా ఇది రౌండ్ అబౌట్ అంటారు ఫిష్ మార్కెట్ పక్కనే ఈ ఏరియా వచ్చేసి కురుం ఏరియా అంటారు మస్కట్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా హాట్గా ఉంటుంది చాలా హాట్ సీజన్ అసలు సమ్మర్ సీజన్ అయితే మనము బయట ఒక్క నిమిషం కూడా ఉండలేం విదౌట్ ఏసీ అంత హాట్గా ఉంటుంది ఈ ఏరియాలో అన్నీ కూడా చాలా ఫైనెస్ట్ బీచెస్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇక్కడే పీడివో ఉంటుంది పీడివో అంటే పెట్రోల్ డెవలప్మెంట్ ఆఫ్ ఒమాన్ సో పెట్రోల్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు పీడిఓ చాలా రెస్ట్రిక్షన్స్తో ఉంటుంది సో ఎవరిని కూడా ఎంటర్ అవ్వనివ్వరు జస్ట్ నేను అవుట్ సైడ్ నుంచే జస్ట్ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను మస్కట్ వచ్చేసి చాలా పీస్ఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ షూటింగ్స్ ఎక్సెట్రా కూడా ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి నా కరోనా కాబట్టి కొంచెం స్టాప్ చేశారు ఈ ఏరియా పీడిఓ ఏరియా అండ్ ఈవే వచ్చేసి కురుం బీచ్ ఏరియా ఇక్కడ అన్ని హౌజెస్ కూడా ఇలా ఉంటాయి సో ఆల్ బిల్డింగ్స్ అనమాట అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మోస్ట్లీ మన మస్కట్లో మాత్రం మాస్క్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్క ఏరియాలో ఖచ్చితంగా మాస్క్ అనేది ఉంటుంది ఫ్రైడే కాబట్టి ఫుల్ హాలిడే అనమాట ఫ్రైడే అండ్ సాటర్డే వీకెండ్స్ ఇక్కడ లైక్ మన ఇండియాలో సాటర్డే సండే ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ మాకు ఫ్రైడే అండ్ సాటర్డే వీకెండ్స్ అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి క్రౌన్ ప్లాజా అనమాట క్రౌన్ ప్లాజా హోటల్ అది ఈ ఏరియా కురుం బీచ్ కరోనా కాబట్టి కాస్త క్రౌడ్ లేదు లేదంటే చాలా క్రౌడ్ ఉంటుంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా ఎలాంటి పొల్యూషన్ కానీ డస్ట్ కానీ అలాంటిది ఏది కూడా ఉండదు చాలా నీట్ ప్లేస్ మస్కట్ వచ్చేసి ఇది కురుం బీచ్ కాస్త ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే కొంచెం ఎండ తగ్గుతుంది సో మార్నింగ్స్ అలా వెళ్తే చాలా హాట్గా అనిపిస్తుంది సో ఈవినింగ్స్కి మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్ని ఇది మార్నింగ్ తీసాం వీడియో మార్నింగ్ కూడా అంత క్రౌడ్ ఉంది అక్కడ ఈ వే వచ్చేసి మస్కట్ వెళ్తున్నాము మస్కట్ సిటీకి రోడ్స్ అన్నీ కూడా చాలా ఎంటీగా ఉంటాయి హాలిడేస్ ఉన్న టైం కాబట్టి లేదంటే ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ చాలా మనకి మౌంటైన్సే కనిపిస్తూ ఉంటాయి అందుకే ఎంత హీట్గా ఉంటుంది ఈ ఏరియా రూబీ అంటారు నేను ఇలాగే ఎవ్రీ వీక్ మీకు బ్లాగ్స్ పార్ట్స్ వైజ్గా పెడతాను తప్పకుండా ఫుల్ వీడియోస్ చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి